మీ అందరి ఉదయాల్లో ఉన్న పత్రికారికి పత్రికారి రిప్రజెంటేటివ్ మన పరిమళ పత్రికారికి వేదికను అలంకరించిన అందరికీ వీళ్ళందరూ సార్ ఈ వేదిక మీద ఉన్న అందరూ పత్రికారుతోటి ఎన్నుకోబడ్డ వాళ్ళే మా సొంత పైచ్యం ఏమీ లేదు సారు పేపర్ మీద రాసి ఎవరెవరు దేనికి ఉండాలి పిఎంసి హిందీకి ఎవరుండాలి పిఎంసి తెలుగుకి ఎవరుండాలి పిఎంసి ట్రస్ట్కి ఎవరు ఉండాలి అని వారు పేరు రాసిన వాళ్ళనే ఇలా ఎన్నుకున్నాం అంటే ఇక్కడ ఉన్న పత్తి వాళ్ళు పవిత్రమైన ఉదయంతో ఉన్నారు పవిత్రమైన ఉదయంతో గారు సెలెక్ట్ చేసుకున్నారు ప్రతి వారు మేము దగ్గర పనిచేస్తున్నాం కదా ప్రతి వారు స్టేజ్ మీద ఉండేవాళ్ళు ఆని ముచ్చాలండి ఆని ముచ్చాలండి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పత్రికారి ఏం చెప్పారో అది తూచా తప్పకుండా ఫాలో అయిన మహానుభావులు అందరూ తూచా తప్పకుండా ఒకసారి పత్రికారిని అడిగా తూచా తప్పకుండా అంటారు కదా అంటే పులిస్టాపు కామ కూడా ఫాలో అవుతా చేయటమే తూచా తప్పకుండా అన్నారు ఈ అందరి మహానుభావులు అందరూ స్టేజ్ మీద ఉన్న అందరూ పత్రికారి యొక్క మాటలు పత్రికారి చెప్పింది పత్రికారి విజను పత్రికారి మిషను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు మాస్టర్స్ అలాంటి సుదినం ఈరోజు వీళ్ళందరూ ఇక్కడ ఉంటాం సో ఒక్కొక్కళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్తారు మనకి కాకపోతే ఏంటంటే మనము పత్రికల మీద మనకు ఎంత ప్రేమ ఆప్యాయం అనురాగం భక్తి మనకు ఉంటుందో అలానే వారు చేసిన వారు స్థాపించిన ప్రతిదీ మనం ముందుకు తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళడానికి మీ ఇప్పుడు దాకా చాలా సహాయం చేశారు ఇంకా ఇంకా చేస్తారని ముందుగా మనము పిఎంసి హిందీ డైరెక్టర్స్తో మాట్లాడుదాం పిఎంసి హిందీ డైరెక్టరు అమ్మ అలక్య ఈ అమ్మాయి డిఎల్ఎన్ శాస్త్రి గారి పాప ఇక్కడ వసంత మేడం గారు ఉన్నారు వీరు ఏంటంటే ఈ అమ్మాయి చార్టర్డ్ అకౌంటెంట్ చాలా కష్టమైన కోర్స్ అమ్మాయి పాస్ అయ్యారు ఎందుకంటే ఒకసారి అరుణ్ జైట్లీ గారు అన్నారు రెండే రెండు పాయింట్లు ఇది వెరీ డిఫికల్ట్ టు పాస్ సిఏ ఎగ్జామ్ వెరీ డిఫికల్ట్ టు ఫెయిల్ ఎల్ఎల్బి ఎగ్జామ్ అన్నారు అందుకని అలాంటి సీఏ కోర్స్ పాస్ అయ్యి పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసి ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి పెట్టుకొని పత్రికారి మీద అభిమానంతో పత్రికారి మీద ఒక మాటతోటి ఆ పిఎంసి హిందీ ఛానల్ని హెడ్ చేస్తున్నారు అదే మన అలేఖ్య శాస్త్రి గారు అమ్మాయి కనపడుతున్న చిన్నమ్మాయి అనిపిస్తున్నారా మీరు ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ తోటి బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు అందుకని ఓవర్ టు అలక్యా మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో తొందరగా ఎందుకు హిందీ అని అని తెలుగు వాళ్ళు ఉన్నారు అని అంటే సార్ అన్నమాట తెలుగువాడు వెలుగువాడు సో ట్వంటీ ట్వంటీలో దాంట్లో హనుమంతరాజ్ సార్ గైడెన్స్ కింద ఈ కంపెనీ వన్ మీడియా నెట్వర్క్ స్థాపించారు సిక్స్టీన్త్ మార్చ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ మార్చ్ నుంచి లాక్డౌన్ మొదలైంది సిక్స్టీన్త్ మార్చ్ ఈ కంపెనీ ఇన్కార్పొరేషన్ అయింది ఏ ఎప్పుడైతే అన్ని దుకాణాలు బంద్ అవుతున్నాయో మన పిఎంసి హిందీ మొదలైంది సో అది బత్రీసార్ దివ్య దృష్టి అండ్ ఆ సమయంలో ట్వంటీ ట్వంటీ వన్లో మా నాన్నగారు బాడీ వెకేట్ చేశారు సో చాలా తారుమార్ అయిపోయారు చాలా ఎట్లా చేయాలి బికాస్ ఛానల్ అంటే డబ్బులు అవన్నీ ఉంటాయి ఎట్లా చేస్తాము అని అంటే ఇవాళ ఈ వేదిక మీద నేను కృతజ్ఞభావం వ్యక్తిస్తున్నాను కృష్ణమోహన్ అన్నకి బికాస్ ఇప్పుడు ఏం లేనప్పుడు ఎట్లా సపోర్ట్ చేశారంటే ఇవాళ పిఎంసి హిందీ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్ ఇంటికి మనం సత్యదర్శనం చేస్తున్నాము ఒక శాటిలైట్ ఛానల్ మాధ్యమంగా అందరి సపోర్ట్ వల్ల అయింది ఇప్పుడు ఎప్పుడైతే లోయెస్ట్ పాయింట్లో మేము ఉన్నప్పుడు కృష్ణమోహన్ అన్న మా అందరికీ సపోర్ట్ చేసి హిందీ నడవాల్సిందే పత్రి సార్ అన్నారు ఈ ఛానల్ అవ్వాల్సిందే అని అని వా ఆయన సపోర్ట్తో అండ్ అట్లాగే మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పివి రామరాజు సార్ ఆయన జాబ్ లేసి ధ్యాన ప్రచారమైన లైఫ్ పర్పస్ అని పూర్తిగా డెడికేటెడ్ అయ్యి ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఒక పర్సన్ అయినా పది మనుషులకైనా ఆయనే వెళ్ళి ధ్యానం చెప్పి ఈ ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ గ్రోత్గా ఈ ఛానల్కి నిజంగా ఒక కొత్త రూపం దిద్దుత దిద్దున్నారు సో రామరాజు సార్ అట్లాగే నార్త్ ఇండియాలో ఈ కోవిడ్ టైంలో లక్షల మందికి లక్షలు కాదు కోట్ల మందికి హీలింగ్ ఫిజికల్ హీలింగ్ చేసుకుంటూ వాళ్ళ జీవన పరివర్తన చే చేసే ద్వారా ఒక ప్రోగ్రామ్ జేటీటీపీ జర్నీ టువర్డ్స్ పాత్ అండ్ అట్లాగే ఇన్నర్ జర్నీ లాంటి వండర్ఫుల్ కార్యక్రమాలతో లక్షల మంది కోట్ల మంది వాళ్ళు సెల్ఫ్ హీలింగ్ చేసుకొని ధ్యానులయ్యి నార్త్ ఇండియా అంత పిరమిడ్ జగత్ అవ్వాలని సంకల్పించి పూర్తిగా కృషి చేస్తున్న మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప్తి నాదిల్లా మ్యామ్ వల్ల ఈ ఈ ఛానల్ ఒక కోర్ స్ట్రెంత్ నడుస్తోంది అట్లాగే ఛానల్లో ప్రొడక్షన్ పూర్తిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్లో ఏదో ఒకటి నడుస్తూ ఉండాలి పత్రి మన ఛానల్ కమర్షియల్ ఫ్రీ ఏం యాడ్స్ లేవు బ్రేక్ వస్తే పత్రిజీ మెసేజే వస్తుంది బ్రేక్ వస్తే ఒక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఎక్కడుంది మీ దగ్గరలోనే అని అని మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం బ్రేక్ వస్తే ధ్యానం ఎట్లా చెయ్యాలి అని అని వస్తుంది పిల్లలకి అమ్మలకి కార్పొరేట్స్కి హీలింగ్కి సెల్ఫ్ బాడీకి హెల్త్కి అన్నిటికీ ప్రోగ్రామ్స్ పూర్తిగా డిజైనింగ్ కంటెంట్ ప్రొడక్షన్ చేస్తుంది మన అమూల్య శాస్త్రి గారు యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ అట్లాగే మాకేం తెలియదు ఛానల్ ఎట్లా నడిపించాలో శాటిలైట్ అంటే ఏంటి సార్ అన్నారు చేయాలనే అనుకున్నాము మేము యంగ్స్టర్స్ ఆ ఆఫీస్లో చూస్తే కూడా మీకు అంతా ఆల్ యంగ్స్టర్స్ కొత్త కొత్త రూపురూపాలే కనిపిస్తాయి సో ఈ ఛానల్కి టెక్నాలజీ ఎంత అవసరమో ఇంటర్నెట్ శాటిలైట్ అవసరమో అది అంత నేర్చుకొని వాడి జాబ్ కంప్లీట్ చేసి వాడి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి కాదు పత్రిసా విజన్ ఉంది నేను పనిచేయాలని ఇక్కడ లేడు మీరు చూసుంటారు జ్ఞానసాయి రెడ్డి జాలే సో హీ ఈజ్ చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్ ఆఫీసర్ అండ్ అట్లాగే పర్ఫెక్ట్ టైంకి ఏది ఎప్పుడు అవసరం ఉందో అది అందించడానికి పిఎస్ఎస్ఎం మీడియా చీఫ్ అడ్వైజర్ డాక్టర్ హనుమంత్ రాజు సార్ అండ్ బాలకృష్ణ సార్ అండ్ ఆనంద్ సార్ అండ్ నవ్కాంత్ అన్న దే ఆర్ ద గైడింగ్ ఫోర్స్ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఏ పని ఒక పర్సన్ చేయలేరు ఈ ఫింగర్స్ ఓ థంబ్ థంబ్ ఇది థంబ్గా కనిపిస్తోంది కానీ ఈ ఫైవ్ వేళ్లే ఒక హ్యాండ్ని క్రియేట్ చేస్తాయి అది ఒక గ్రూప్ పిఎంసీ పిఎస్ఎస్ఎం వేరే వేరే కాదు పిఎంసి పిఎస్ఎస్ఎం మౌత్ పీస్ ధ్యాన ప్రచార వాహనం పిఎంసి మనం ఏం చేయగలుగుతాం వీళ్ళు స్టేజ్ మీద కొంతమంది ఉన్నారు బట్ ఏ ఏం చూపిస్తాం ఆ ఛానల్లో అందరి ఎక్స్పీరియన్సెస్ సో పత్రి సార్ ఒకే ఒక మాట అన్నారు మనము ధ్యానం ఫాస్టెస్ట్ వేలో అందరి వరకు చేర్చాలి అని అంటే మన ధ్యాన అనుభవాలు అందరి వరకు చేర్చాలి సో నిన్న మనం చూసాము టీవీ నైన్లో కూడా ఎంత అద్భుతంగా వాళ్ళు మెసేజ్ ఇచ్చారు ధ్యానం అందరి వరకు చేర్చాలని అట్లాగే సార్ అన్నారు కదా బీబీసీ న్యూస్లో ఎట్లా అవుతుందో అట్లాగే ప్రపంచం అంతా పిఎంసి అని అందరూ నోట్లోనే ఉంటాయని అది మనం చూస్తున్నాము సో మీ అందరూ మనసా వాచ కర్మణ నిజంగా యాజ్ అ పిరమిడ్ మాస్టర్ ధ్యాన ప్రచారమే మన లైఫ్ పర్పస్ అని మీరు ఏం చేయగలుగుతారో ఎనర్జీ పరంగా థాట్ పరంగా ప్రచారం పరంగా మీ ఎక్స్పీరియన్సెస్ పరంగా ప్లీజ్ అన్ని భాషల్లో మనం అందించాలి అండ్ ఐ రిక్వెస్ట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు గారు టు షేర్ హిస్ మెసేజ్ మేము అందరం వన్ వన్ మినిట్లో మేము చేస్తాం బికాస్ ఇన్ని మాస్టర్స్ ఉన్నారు టు గివ్ దేర్ మాకొక అవకాశం ఇచ్చడానికి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి ధన్యవాదాలు అందరికీ నమస్కారం పితామహ పితామహాపత్రిజీకి ఆత్మవందనాలు అట్లాగే పిఎంసి హిందీ ఛానల్కి అడ్వైజర్గా ఉన్న డాక్టర్ హనుమంతరాజు సార్కి ఆత్మవందనాలు అట్లాగే ఈరోజు పిఎంసి హిందీ ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా గైడ్గా ఉన్న పరిపత్రి మేడంకి ఆత్మవందనాలు అలాగే వేదిక మీద ఉన్న అందరు మాస్టర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గత పదిహేడు సంవత్సరాలుగా నార్త్ ఇండియాలో ధ్యాన ప్రచారం చేస్తున్నాను సో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అవరు తెలంగాణలో ఎంత అద్భుతమైన ధ్యానం అయిందో గ్రామ గ్రామాలకు ఈరోజు ధ్యానం అందరికీ అందింది మరి ఏ విధంగా నార్త్ ఇండియాలో ప్రతి పల్లెకి ధ్యానం తీసుకెళ్ళాలని చెప్పి అన్ని ఊర్లు తిరుగుతున్నాము కానీ ఏ విధంగా ఎంత ఉధృతంగా తెలుగు స్టేట్లో ఉందో ఆ విధంగా నార్త్ ఇండియాలో ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కానీ అది రాలేదు ఇంకా కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు సార్ పిఎంసీ తెలుగు ఛానల్ పెట్టడము పిఎంసీ తెలుగు ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఆ తర్వాత ఎగ్జాక్ట్గా మనకి లాక్డౌన్కి ముందు మన పిఎంసీ హిందీ ఛానల్ రావటము ఈ పిఎంసీ హిందీ ఛానల్ అనేది ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకువచ్చి నార్త్ ఇండియా అంతా మరి అదే సమయంలో ఎంతోమంది యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం ఎక్కడైతే హిందీ వాళ్ళు ఉన్నారు ప్రపంచం అంతా వాళ్ళకి ఈ పిఎంసీ హిందీ ఛానల్ తీసుకువెళ్ళింది దాంతోపాటుగా ఎన్నో వర్క్షాప్స్ చేయటం జరిగింది మేము అన్ని వర్క్షాప్స్లో ఐదు వేల నుంచి పదివేల మంది వచ్చేవారు ప్రతి ఒక్క వర్క్షాప్కి అట్లా ఈ రెండు సంవత్సరాల్లో ఈరోజు ఒక పద్దెనిమిది రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోకి ఈరోజు పిఎంసీ హిందీ ఛానల్ వెళ్ళింది ఈ పిఎంసీ హిందీ ఛానల్ వెళ్ళడం వల్ల పిఎస్ఎస్ఎం అనేది గ్రోత్ అయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమైందంటే పిఎస్ఎస్ఎం గ్రోత్ అయిన తర్వాత పిఎంసీ తెలుగు ఛానల్ వచ్చింది కానీ నార్త్ ఇండియాలో పిఎస్ఎస్ఎం పిఎంసి హిందీ వచ్చిన తర్వాత ఈరోజు పిఎస్ఎస్ఎం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది ఈరోజు ఈ వర్క్షాప్ చేయటం ద్వారా నార్త్ ఇండియా అంతా అన్ని చోట్లకి ఈరోజు మాకు ఆర్గనైజర్స్ తయారయ్యారు కాబట్టి ఈరోజు అన్ని ప్రాంతాల్లోకి ప్రచారం చేయడానికి మాకు పాజిబుల్ అయింది సో ఈ ఇయర్ మేము బీహార్ ధ్యాన మహాయజ్ఞం చేయడం జరిగింది ఒరిస్సా ధ్యాన మహాయజ్ఞం చేయడం జరిగింది అట్లాగే ఈరోజు ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ప్రతి మంత్ ఒక్కొక్క స్టేట్లో ధ్యాన మహాయజ్ఞం చేస్తూ అక్టోబర్లో మహాయోగ ధ్యాన కుంపకి ఈసారి గొప్పగా ప్రయత్నం చేస్తున్నాము మేము సో ఏ విధంగా మనకి ధ్యాన మహాయోగం యొక్క స్ఫూర్తి ఈరోజు హిందీలో కూడా అలాగా ధ్యాన మహాయోగం రావాలి అలా రావాలి అంటే ప్రతి ఒక్క చోట్ల ధ్యాన మహాయజ్ఞం ఉండాలి కాబట్టి ఒకవైపు యజ్ఞాలు చేస్తున్నాము ఇంకో పిఎంసీ హిందీ ప్రమోషన్స్ చేస్తున్నాము ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ మూడు కోట్ల మంది ఇంటికి వెళ్తుంది అట్లాగే ఇంకో వన్ మంత్ టూ మంత్లో మనకి ఇంకా ఇప్పటిదాకా జియోటీవీలో అట్లాగే డెన్ నెట్వర్క్లో అలా కొన్ని నెట్వర్క్స్లో పిఎంసి హిందీ ఛానల్ మూడు కోట్ల మందికి వెళ్ళింది నెక్స్ట్ మంత్ మనకి టాటా స్కై ద్వారా పిఎంసి హిందీ ఛానల్ ఇంకో మూడు కోట్ల మందికి వెళ్తుంది సో ఆరు కోట్ల మందికి ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ వెళ్తుంది సో వీటన్నిటికి కారణం పిఎంసి తెలుగు ఛానల్ ఈరోజు ఇంతమంది కూర్చున్న ఇలా యొక్క గైడెన్స్ వీళ్ళ సపోర్ట్ వీళ్ళ అనుభవం మాకు ఈరోజు పనికి వచ్చింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అందరికీ నమస్కారాలు హిందీలో మాట్లాడే కంటే ముందు మీ అందరికీ గ్రాటిట్యూడ్ చెప్పకుండా నేనేమీ స్టార్ట్ చేయలేను నలభై సంవత్సరాల క్రితం ఏ బీజాన్నైతే వేసారో ఆ నలభై సంవత్సరాల నుంచి ఆ జ్యోతిని తీసుకొస్తూ ఇక్కడ వరకు వచ్చి ఆ ప్రభంజనాన్ని హిందీ నుంచి గ్లోబల్ లెవెల్ వరకు పంపించిన ప్రతి ఒక్క మాస్టర్కి నా ఆత్మాభివందనాలు मेरी लेनांदर नीने प्रति रोज़ूर्तचेक सो मई डयर फ्रेंड्स पिराड मेडिटेशन चानल हिंदी अभी ऐक्चुअली पीएमसी हिंदी मतलब ही पीएसएसएम जैसा रामराजू सर ने बोला और हम सबको ये भी पता है पीएमसी हिंदी या पिरामिड मेडिटेशन चैनल की वो किसी भी भाषा या पीएस एक महोन्नत उद्देश्य के लिए धरती पर उतरा है इस धरती पर जितना भी व्यवस्थाओं की क्लीननेस की जरूरत है वो कोई भी हो सारे व्यवस्थाओं के शुद्धिकरण की जरूरत है उस शुद्धिकरण की वजह से ही धरती पर ये पिरामिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट को उतारा गया है पूरा कॉस्मिक गवर्नमेंट की ग्रुप चेतना की ऊर्जा है वो भ्रिप्ता महाब्रह्मषिपत्री जी वो एक व्यक्ति नहीं है वो इसलिए वो इस वक्त हम सब में चेतना बनकर कड़े अब सारे व्यवस्थाओं में जाने के लिए जैसा हम नंबर्स में बताते हैं करोड़ों में ये सैटेलाइट के द्वारा जा रही है वो भी एक लीनियर काउंटिंग है ये एटमॉस्फेयर में जाके एटमॉस्फेयर में हर तरह की ड्युएलिटी की एनर्जी को वननेस में लेकर आ रही है ये पिरमिड मेडिटेशन चैनल दट इज द मेन मोटो ऑफ द सेटेलाइट पिता मह ब्रह्मर्षि पत्रि जी बार बार सैटेलाइट सैटेलाइट क्यों बोल रहे हैं सिर्फ इंसान तक जो दिखने वाले फिजिकल बॉडीज में रहे इंसान तक ही नहीं उनकी घरों में जाके उनको सत्य दर्शन करवाने के साथ साथ पूरा एटमोसफियर धरती की सारे एटमोसफियर को बदल रही है पी एम सी सो पी एम सी की जय हो पिता मह ब्रह्मर्षि पत्री जी की जय हो థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ ముందర అందరికీ నా ధన్యవాదాలు ఈ ప్లాట్ఫామ్ నుంచే మేము నేర్చుకొని నేను ఒక్కొక్క నిమిషం తెలుగులో మాట్లాడాలి ఎందుకంటే ఈ ధ్యాన్మాచక్క ప్లా ప్లాట్ఫామే ఈరోజు మేము నార్త్ ఇండియాలో వర్క్ చేస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ ఇది మేము మర్చిపోలేము సో అందుకని గ్రాటిట్యూడ్ ఫర్ దిస్ ఆల్ ద మాస్టర్స్ ఎంతమంది మాకు హెల్ప్ చేసి ये मटर्स अंदर मकड़ोच हेल्प अंदकनी मी अंदर की ना धन्यवाद आ आ, हिंदी वासियों के लिए जैसे पीएमसी एम तेलुगु आगे बढ़ रही है हमारा उद्देश्य यही है कि पत्री सर का जो संकल्प है प्रत्येक व्यक्ति के पास ध्यान जाना चाहिए वो पीएमसी हिंदी के द्वारा होगा सो तन मन धन से आप सभी इसका सपोर्ट करिए धन्यवाद पत्रिकार लास्ट तो गोड़ा కలిసినప్పుడు సేకండ్ ఇచ్చి వారి నోట్ నుంచి ఏమని తెలుసా పిఎంసీ హిందీ పిఎంసి హిందీ స్వామి పిఎంసి హిందీ పిఎంసి హిందీ అని తప్పించుకొని పోయారు ఎందుకంటే పిఎంసి హిందీ ఓన్లీ ఏమవుతుందంటే ఇండియాలో ఎక్కువ ప్లస్ వరల్డ్లో కూడా చాలా రావడానికి అవకాశం ఉందని చెప్పేసి వారి నోట్ నుంచి పీఎంసీ తెలుగు అయిపోయింది కదా నెక్స్ట్ పీఎంసీ హిందీ అని ఎప్పుడు మాట్లాడినా కూడా పీఎంసీ హిందీ ఎప్పుడు అవుతుంది చాటిలైట్ పీఎంసీ హిందీ ఎప్పుడు చాటిలైట్ అవుతుందని చెప్పేసి అందరిని ఎన్నుకున్నారు వాళ్ళందరూ పత్రికారితో అందుకని చాలా చాలా హ్యాపీగా ఉండాలి అందరూ ఆల్రెడీ షేర్ చేశారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఈ ఇయర్ మనం శాటిలైట్ అయ్యాం నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా యజ్ఞాలు చేసి మాస్టర్స్ని పెంచి ఇలా మనం నార్త్ ఇండియాలో కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేయాలని మనం అందుకే పిఎంసి హిందీ ద్వారా అందరికీ రీచ్ అవుతున్నాము నా ఓన్లీ రిక్వెస్ట్ అంటే అందరు ఎక్స్పీరియన్సెస్ వచ్చి మన విలా నంబర్ సిక్స్టీన్లో మన పిఎంసి హిందీలో ఒక ఒక రికార్డింగ్ చేస్తున్నాము నుంచి రాత్రి వరకు ఓన్లీ ఎక్స్పీరియన్సెస్ రికార్డింగ్ చేస్తున్నాము ఎవరికి హిందీ వచ్చో ప్లీజ్ వచ్చి విలా నెంబర్ సిక్స్టీన్లో ఎక్స్పీరియన్సెస్ రికార్డ్ చేయండి లాస్ట్ ఒక చిన్న లైన్ పాడి నేను విరామం ఇస్తాను पत्री जी के संकल्प से आया विश्व शांति को लक्ष्य बनाया प्रकाश को सब तक पहुंचाने प्रकाश को सब तक पहुंचाने धरती पे स्वर्ग को लाने धरती पे स्वर्ग को लाने आया ये पिरामिड चैनल पिरमिड मेडिटेशन चैनल थैंक यू Thank you. Thank you, PMC Hindi की मना कोर Hindi को uh, सबको नमस्कार पीएमसी हिंदी आज एक ग्लोबल चैनल बन गया है और कंग्रेचुलेशन टू द टीम सैटेलाइट के लिए और इतना अद्भुत काम हो रहा है सिर्फ पीएमसी हिंदी चैनल मीडिया ही नहीं वो ध्यान प्रचार के लिए नंबर वन प्रायोरिटी है मीडिया ही नहीं सेंटर्स बनाने में ब्रोशर्स uh, भेजने में सब तरह की सपोर्ट पीएमसी हिंदी तरफ से है सो so, आज कैलिफोर्निया में या यूएस में कनाडा में ऑस्ट्रेलिया में अगर ध्यान शुरू हुआ हिंदी uh, स्पीकिंग uh, लोगों में शुरू हुआ उसका कारण है पीएमसी हिंदी सो थैंक यू सो मच थैंक सो थैंक यू सो फस्ट एपिसोड फस्ट चैप्टर हिंदी आई